వారు ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను రాజ్యము చేయబోతున్నాను, ఆ ఈ భూమి మీద అది నీతి న్యాయములు కలిగిన రాజ్యం, ఆ రాజ్యములో అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, ఆ రాజ్యములో నీతిమంతులే నివాసము చేస్తారు, కనుక ఈ రాజ్యాలలో బలవంతులు పరిపాలన చేస్తారు, కానీ ఆ రాజ్యములో దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగిన వారే ఆ రాజ్యములు అందరూ కూడా స్వతంత్రులే. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి చిన్న బిడ్డల వంటి స్వభావము కలిగిన వారు ఈ లోకములో తమ్ము తాము తగ్గించుకుని దేవుని కొరకు జీవించిన వారే ఆ రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక దేవుడు ఆ వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించి ఐగుప్తు జనుల మధ్యలో నుండి గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్ములను నా యొద్దకు మిమ్ములను ఎట్లా చేర్చుకుంటినో ఎట్లా మిమ్ములందరినీ చేర్చుకుంటినో మీరు చూచి ఉన్నారు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా మీరు ఉందురని చెప్పాను. దేవునికి సోదరము హల్లెలూయా. మోషే, ఇదిగో నీవు కొండ మీదకి రా, నా ప్రజలతో నేను మాట్లాడాలి. నా ప్రజలు ఇప్పటి వరకు బానిసలుగా సాతాను కాడి కింద వారు బానిసలుగా జీవించారు. నా ప్రజలను నేను విడిపించాను, ఐగుప్తు దేశాన్ని నాశనము చేసి వారి కనుల ఎదుట ఆ బంధకాలను తెంచివేసి వారందరినీ కూడా నా పరిశుద్ధ పర్వతమునకు నేను తోడుకొని వచ్చాను. దేవునికి సోదరము హల్లెలూయా. కనుక ఈ సమస్త భూమి నాదే కదా, ఈ భూమి మీద నేను రాజ్యాన్ని స్థాపిస్తున్నాను, కనుక ఈ విషయాన్ని నా ప్రజలకు తెలియచేయి, నా ప్రజలందరినీ కూడా నేను పరిశుద్ధపరిచి వారిని నేను ఒక రాజ్యముగా చేయనయ్యి ఉన్నాను. దేవునికి సోదరము హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 114 అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల గల జనములో నుండి యాకోబు బయలుదేరి వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధమైన స్థలముగా మారారంట. చదవండి. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ఇశ్రాయేలీయులందరూ కూడా ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో నుండి వచ్చారు, దేవునికి వారు ఏమయ్యారు చెప్పండి, యూదా ప్రజలందరూ కూడా పరిశుద్ధ స్థలమయ్యారు. అలాగనే ఇశ్రాయేలు ఆయనకు ఒక రాజ్యముగా మారి ఉన్నారు కదా. చదవండి. సముద్రము దానిని చూచి పారిపోయెను. సముద్రము వారిని చూచి ఏమవుతుంది చెప్పండి, పారిపోయెను. యొర్దాను నది ఎనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్ల వలెను. గుట్టలు గొర్రె పిల్లల వలెను. గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకు ఏమి తటాస్థించినది? యొర్దాను నీవు వెనకకు మళ్ళుటకు నీకు ఏమి తటాస్థించినది? కొండలారా మీరు పొట్టేళ్ళవలెను. గుట్టలారా మీరు గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలెను. గంతులు వేయుటకు మీకు ఏమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణికెను. ఆయన బండను నీటి మడుగుగాను
ఆయన బండలను నీటి మరుగుగాను. చెక్కుముకి రాతి బండలను. చెక్కుముకి రాతి బండలను ఆయన నీటి ఓటగా. చేయువాడు. చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, ఇదిగో కొండలారా, ఇదిగో యొర్దాను, ఇదిగో గుట్టలారా, ఇదిగో భూమి, నీకు ఏమి సంభవించినది? దేవుని ప్రజలను చూస్తే సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నడుస్తూ ఉంటే ఏమైంది చెప్పండి? సముద్రము తానంతటదే వెనక్కి వెళ్ళిపోయింది. అలాగనే భూమి గంతులు వేస్తుంది. పర్వతాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? పుట్టేళ్ల వలె గంతులు వేస్తున్నాయంట. దేవుని మాట వినగానే ఇదిగో దేవుని రాజ్య ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ జనము, ఇదిగో ఈ భూమి ఆకాశములన్నీ కూడా ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏ ఒక్క సంఘాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆ సంఘానికి అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి చెప్పండి? వాటికి లోబడిపోతున్నాయండి. ఈ సృష్టి మొత్తం లోబడిపోతుంది. అంటే చూడండి, దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారం సర్వ సృష్టి మీద సమస్త అధికారాన్ని ఇచ్చాడు. మానవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరలా తిరిగి మానవుడికి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు చెప్పండి? ఆయన పరిశుద్ధ సంఘముగా మీరు ఏర్పాటై ఆయన పరిశుద్ధ సంఘములో మిమ్మలను మీరు తగ్గించుకుని ఆయన చిత్తమును నెరవేర్చే వారైతే ఈ భూమి, ఈ సముద్రము, ఈ కొండలన్నీ కూడా ఏమవుతున్నాయి చెప్పండి? మీకు సలాము చేస్తున్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక కొండలారా, సముద్రమా, మీకు ఏమి తటాచించినది? కనుక ఎక్కడ ఏమన్నారు చెప్పండి? ఓ గుట్టలారా, మీరు పుట్టేళ్ల వలె గంతులు వేయటానికి మీకు ఏమి సంభవించినది? ఆయన భూమి, భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణికెను. ఆయన బండలన్నిటినీ కూడా నీటి మడుగుగా చేసి ఉన్నాడు. దేవునికి సోదరము. హల్లెలూయా. దేవుని మాట వినగానే బండలన్నీ కూడా ఏం చేస్తున్నాయి చెప్పండి? తేనె వంటి నీరు వారికి ఇస్తున్నాయి. ఆ ఎడారి ప్రాంతంలో వారు ప్రయాణము చేస్తున్న మార్గాలలో ఇశ్రాయేలీయులు వెళుతూ ఉంటే ప్రకృతి అంతా కూడా వారికి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. అలాగున దేవుని సన్నిధి వారి మధ్యలో ఉన్నది. కనుక ఈ ప్రకృతి అంతా కూడా లోబడుతుంది. అలాంటి పరిశుద్ధ సంఘముగా దేవుడు రాజ్యాన్ని మనని ఆయన కడుతున్నాడు. మనం అందరం కూడా ఆయన రాజ్య సంబంధులుగా, ఆయన పరిశుద్ధ జనముగా, ఆయన పరిశుద్ధ సంఘములో మందగా ఆయన నివాస్తము మనలో ఉంచుకుంటే దేవుడు అంటున్నాడు, నీకు ఏది కావాలో అడగండి, నేను ఇస్తాను. ఈ భూమి నాది, ఈ కొండలు నావి, ఈ ప్రకృతి అంతా కూడా మీకు ఏం చేస్తుంది చెప్పండి? మీకు లోబడుతుంది అని దేవుడే అక్కడ సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమన్నాడు చెప్పండి? ఇదిగో సూర్యుడా, నీవు ఆగిపో, దేవుని యొక్క శత్రువుల మీద, మా శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు చీకటి పడకూడదని ప్రార్థన చేయగానే అక్కడ ఏమైంది చెప్పండి? సూర్యుడు అక్కడ ఆగిపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంతశక్తినిచ్చాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆయన ఏమన్నారు చెప్పండి? నా రాజ్య వారసులుగా, పరిశుద్ధ జనముగా నేను వారిని ఏర్పాటు చేసుకుంటున్నాను. కనుక గద్ద రెక్కల మీద ఏ రీతిగా తన పిల్లలను శ్రమల పాలు కాకుండా ఏ రీతిగా తన పిల్లలను కాపాడుకుందో
అదే రీతిగా నా బలము చేత నా బిడ్డలను శత్రు వారి నుండి కాపాడి ఉన్నా. దేవునికి సోద్రము హల్లెలూయ. కనుక దేవుడు అలాంటి స్వాతంత్రాన్ని ఈరోజు మనకిచ్చాడు అండి. మనం ఎంత ధన్యులు. ఆయన ఇచ్చిన ఈ స్వాతంత్రం ఈరోజు మీరు ఆలోచిస్తున్నారా? కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, యేసు ఈ మాటలు చెప్పి వారికి కనపడకుండా ఆయన దాగి ఉండెను, ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసము ఉంచనే ఉంచటలేదు. ఈ లోకములో తన రాజ్యములో చేర్చుకోవడానికి యేసు ప్రభు ఇదిగో లోకములోనికి ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? లోకములోనికి ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? ఒక వెలుగుగా వచ్చాడు. తన సుఖీల యొద్దకే వచ్చాడు. సుఖీలను ఇదిగో మీ రాజును యూదులకు రాజుగా నేను వచ్చాను అని ప్రభు తన్ను తాను కనపరుచుకుని ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు వారి ఎదుట చేసిన వారు ఏమంటున్నారు చెప్పండి? యేసు అక్కడ ఏమన్నారు చెప్పండి? ఆయన అనేకమైన సూచక క్రియలు చేసినను వారు ఆయనను నమ్మనే నమ్మటలేదు. దేవునికి సోదరము హల్లెలూయ. దేవుని మాటలు ఎందుకంటే అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసి నా తండ్రి పంపగా నేను మీ వద్దకు వచ్చాను, మిమ్మల్ని అందరినీ నా రాజ్య పౌరులుగా చేసుకుంటాను అని ఆయన మార్గాలను సరళము చేశాను అని వారికి తెలియచేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూచారే కానీ ఆయనను నమ్మనే నమ్మటలేదు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. కనుక యేసు ప్రభు అంటున్నాడు, చిన్న మంద మీరు భయపడకండి, ఇదిగో నా తండ్రి వలన మీకు రాజ్యము ఏర్పాటు చేసి ఉన్నాను. కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? ఇరుకు మార్గములు ఎవరైతే లూకా సువార్త 13:24 ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింపోరాడండి అనేకులు ప్రవేశింప చూస్తురు కానీ వారి వలన కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఆయన ఈ లోకములో సమస్త మానవ జాతిని తన రాజ్యముగా చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చి ఆయన సువార్త ప్రకటించి అనేక ఆశ్చర్య కార్యాలు వారి కుటుంబాలలో చేసిన వారు మారటలేదు. కనుక దేవుడు ఎంతగానో వారి విషయంలో వేదన పడుతున్నాడు. కనుక వారి విషయంలో కన్నీరు కారుస్తూ చిన్న మంద భయపడకండి, మీలో ఏర్పాటు కలిగిన వారు ఎవరో నా తండ్రి వలన మీకు రాజ్యము ఏర్పాటు చేయబడి ఉన్నది, భయపడకండి అని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయ. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాధురాజారి గోలగూడెం అండి. పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో చిన్న సార్లు నీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేము ఏం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాకి మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడు ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళామో కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము,
మన అబ్బాయికి నిమ్ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి, ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం. పిల్లోడికి శుభ్రంగా నయం అయితే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం ఎలా వాళ్ళం హాస్పిటల్లో వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్ము ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కాంచి ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్ము లేదు. తర్వాత నాకు కూడా చెవికి హోల్ పడింది. ఎంఏకి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే 80,000 అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకుని అయ్యగారు వాళ్ళకి చెప్తున్నాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసి చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు విజయవాడ గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన 1 సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసి 8 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవి పూర్తిగా పాడైపోయింది. మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది, నీ హార్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే. వాళ్ళ డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది, మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మా, నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగా మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎడకొచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద అంత సోటు కూడా లేదు అయ్యా. రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా. నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా, దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయాక మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా, అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీకు నువ్వు నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్నా వచ్చేలాగా చెయ్యయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనంద్ నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని. ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 4 లక్షల దాకా అయినాయి. స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగినవంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50,000 పెట్టి మేము స్టార్ట్ చేసినాము. 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి. ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళాను అంటున్నాడు. ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి. నేను నా భర్త పిల్లలం ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరు అందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి.
ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నిరంతరం కాపాడుతూ మన అవసరతలు తీరుస్తూ మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఇస్తూ మనల్ని నిత్యం సంతోషంగా ఉంచాలనుకునే మన దేవదేవునికి నా వందనాలు. అదేవిధంగా మనకి దేవునికి మధ్య వారధిగా ఉంటూ దేవుని యొక్క బైబిల్లోని మాటలను మన ఆత్మలకు ఆహారంగా మారుస్తూ మనల్ని నిత్యం బలపరుస్తూ దేవునిలో మనం అన్యులకి మనకి తేడా ఉండేటట్లుగా మన మార్గాన్ని విడిగా చేస్తూ మన నిత్యం భక్తిలో ఉండేటట్టు మన కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసిన మన అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు రమేష్ అండి. మాది కండ్రిక నివాసం. నేను 2022 ఏప్రిల్ 10వ తారీఖు నుంచి సంఘానికి వస్తున్నాను. అయితే అంతకుముందు 2 రోజుల క్రితం అనగా 7/4/2022 రాత్రి 2 ఆ సమయంలో నేను ఇంట్లో నిద్రిస్తుండగా ఒంటరిగా అప్పటికే నేను ఒక అంతకుముందు ఒక పిచ్చివాడిగా ఇంట్లోనే ఉండిపోయి మంచం మీద మంచం దిగడానికి కూడా ఇష్టపడకుండా కిటికీలు తలుపులు వేసుకొని ఎప్పుడు చీకట్లో లైట్లు కూడా వేసుకునేవాడిని కాదు. ఎప్పుడు ఆ టీవీయే నా స్నేహితుడు, అన్ని టీవీనే. అసలు బయటకు వచ్చి సూర్యుని చూడటానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. అలా ఉన్న సమయంలో ఆ రోజు రాత్రి ఒక్కసారిగా జ్వరం వచ్చి తగ్గేటప్పుడు ఎలా అయితే శరీరం అంతా చెమట పడుతుందో ఆ విధంగా చెమట పట్టి నన్నెవరో భుజం తట్టి లేపినట్టు అనిపించింది. లెగిశాను. లెగిసి ఏంటి నా జీవితం, ఈ విధంగా ఎంతకాలం బ్రతకాలి, ఇదే నాయక, నాలో మార్పు రాదా, ఇటు చూస్తే తల్లిని బాధ పెడుతున్నాను, ఎవరి మాట వినట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి సహకరించట్లేదు అని నాలో నేను చాలా మదన పడుతున్నాను. అప్పటికే 2-3 సార్లు చనిపోదామనే ఆలోచనలు కూడా బలంగా వచ్చినాయి. అయినా సరే ఏదో నాతో మాట్లాడుతున్నట్టు చావే పరిష్కారమా, చచ్చిపోయి ఏం సాధిస్తావు, ఒక రాత్రి అయిన తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది, అంటే చీకటి తర్వాత వెలుతురు ఉంటుంది అని నమ్మి నాలో నేను సర్ది చెప్పుకునేవాడిని. అప్పటికే చాలా అవమానాలు, అందరూ నన్ను విచిత్రంగా చూసేవాళ్ళు. బయటకు వస్తే గడ్డం విపరీతంగా పెంచుకొని ఒక మంచి బట్టలు వేసుకుందామనే ఆలోచన లేకుండా ఆ నిక్కరు టీషర్టు, 2-3 రోజులకు ఒకసారి స్నానం, ఎవరి మాట వినకుండా నా ధ్యానంలో నేనే ఉంటూ అలా కాలం గడిపేవాడిని. అయితే ఆ రోజు రాత్రి ఆ లెగిసిన తర్వాత నాకెందుకో దేవుడికి నేను ఏడుస్తూ బాధ చెప్పుకుంటా ఆ టైంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రార్థన చేద్దామంటే దేవుని స్తుతిద్దామంటే నాకు మనసు రావట్లేదు, ఎందుకులే మళ్ళీ టీవీ చూద్దాం అనే ఆలోచనలో ఒక పక్కన లాగుతుంది. అయినా సరే నా మనసుకు నేనే కుదురు చెప్పుకొని గతంలో నాకు ఒక పుస్తకం వేరే వాళ్ళు ఇచ్చారు, మీలాంటి సంఘ సభ్యులు ఎవరు అనుకోకుండా దారిలో తారసపడి ఆ పుస్తకాన్ని ఇచ్చి, అయ్యా ఈ పుస్తకంలో స్తుతులు ఉన్నాయి, అవి పొద్దున సాయంత్రం చదువుకొని స్తుతించు దేవుణ్ణి, నీకు మంచి జరిగిద్దని చెప్పారు. దాన్ని ఇంట్లో తీసుకెళ్ళి పక్కన పెట్టేశాను. అది ఎక్కడ పెట్టానో కూడా గుర్తులేదు. నా బుక్స్ ర్యాక్లో మొత్తం ఎదిగాను ఒక అరగంట. అప్పుడు ఆ పుస్తకం దొరికింది. దాన్ని తీసుకొని అప్పటికే 3 అయింది. తీసుకొని స్తుతించడం మొదలుపెట్టాను. ఆ పుస్తకం అయ్యే వరకు చదువుతా దేవుణ్ణి స్తుతించాను. అప్పుడు నాకు ఒక ఆలోచన, ఆ పుస్తకం వెనక పక్కన సాక్ష్యాలు ఉన్నాయి, అవన్నీ చదివాను. చదివిన తర్వాత ఎంతమందికి నయం అయినప్పుడు నాకు కూడా ఎందుకు అవ్వదు, ఒకసారి వెళ్దాం, వెళ్ళి అక్కడ సంఘంలో వాళ్ళతో కలిసి ఇప్పుడు ఎలా దేవుణ్ణి స్తుతించానో వాళ్ళతో కూడా కూర్చొని దేవుణ్ణి ఆరాధిద్దాం అనే ఒక ఆలోచన కలిగింది. అప్పుడు దాంట్లో ఒక ఫోన్ నెంబర్ చూశాను వెనక పక్కన. ఆ తర్వాత రోజు 11 గంటలు ఆ ప్రాంతంలో ఫోన్ చేశాను. అయ్యగారు ఫోన్ తీశారు. బాబు ఎవరయ్యా నువ్వు అని అడిగారు. అడిగితే నా పేరు రమేష్ అండి, అంటే ఎక్కడ మీ ఇల్లు అని అడిగారు. కండ్రిక అండి అని చెప్పాను. ఏంటి బాబు నీకేంటి సమస్య అని అడిగారు.
అడిగితే ఇలాగ నేను చీకటి శక్తితో బాధపడుతున్నానండి, మరి ఇలాగ నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చాలా అవమానాలు ఎదుర్కొంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, బాబు నువ్వు ఇలాగ రేపు ఆదివారం ఆరాధనకి రా, 7 ఆదివారాలు వచ్చావనుకో, నీకు ఈ లోపు మార్పు తెలిసిద్ది, నువ్వు తప్పనిసరిగా రా అని చెప్పి అన్నారు. సరేనండి, ఎప్పుడు ఏ టైంలో ఆరాధన మొదలైద్దంటే 10 గంటలకు రా బాబు అన్నారు. సరే అలాగేనండి అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆదివారం 10 గంటలకు వచ్చానండి మా అమ్మగారిని తీసుకొని. అప్పటికే నేను ఇంట్లో నుంచి బయటికి రావాలంటే కాళ్ళు వణికాయి, దడదడగా ఉండేది. కరెక్ట్గా 10 ఇళ్ళు అవతలకి వెళ్ళాలంటే వెళ్ళేసరికే ఒళ్ళంతా బరువు అయిపోయేది. అలాగే ఇబ్బంది పడతా వచ్చానండి, ఆటో ఎక్కాను వచ్చాను. వచ్చిన తర్వాత అయ్యగారు అప్పటికి ఇక్కడ కూర్చొని ఉన్నారు. సరే అందరూ కూర్చున్నారు, మన వాళ్ళు రిసీవ్ చేసుకొని కొత్తగా వచ్చారని అడిగారు. సరే అక్కడ కూర్చోండి అన్నారు. ఆరాధన అంతా అయిపోయింది. తర్వాత అయ్యగారు ఇక్కడికి వచ్చారు. వస్తే నేను వచ్చి మీరేనా ఫోన్ చేసిందని అయ్యగారు అడిగారు. అవునంటే ప్రార్థన చేశారు. చేసి బాబు నీలో చీకటి కనబడుతుంది, నువ్వు 7 వారాలు రా, ఈలోపు నీకు ప్రార్థనలో ఏకీభవించు, నీకు మార్పు తెలిసిద్ది అన్నారు. అదేవిధంగానే 3వ వారంలోనే నాకు కొంతవరకు ఈ ఆందోళన దడ అంతా తగ్గిపోయింది. తర్వాత కాలక్రమేణా నేను అందరిలాగే బిహేవ్ చేయటం, ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉండటం, చక్కగా గెడ్డం గెడ్డం చేపించుకొని మంచి బట్టలు వేసుకొని అందరితో పాటు పనికి వెళ్ళిన బయటికి వెళ్ళటం, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కదా అలాంటి చక్కగా తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ విధంగా నన్ను దేవుడు మరలా మనిషిగా మార్చి నాకు మళ్ళీ అందరిలాగా అందరిలో ఒక జీవితాన్ని గడిపే ధన్యతనిచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.